వెల్కమ్ టు టిఆర్9 టీవీ నేను సౌందర్య. గుడిపల్లి మండల కేంద్రంలో ఘనంగా వైఎస్ఆర్ ఆసరా వారసత్వాలు నిర్వహించారు. చిత్తూరు జిల్లా గూడుపల్లి మండలం బెగ్గిలపల్లి గ్రామంలో సింగిల్ విండో చైర్మన్ నాగభూషణం ఆధ్వర్యంలో ఘనంగా వైఎస్ఆర్ ఆసరా వారసత్వాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కుప్పం నియోజకవర్గ సమన్వయకర్త భరత్ని మేల తాళాలతో పూర్ణ కుంభంతో స్వాగతం పలికి గ్రామస్తులు వైసీపీ శ్రేణులు ఆహ్వానించారు. కార్యక్రమంలో పాల్గొన్న కుప్పం నియోజకవర్గ ఇన్ఛార్జ్ భరత్ జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. జగనన్న పాదయాత్రలో ఇచ్చిన హామీలకు కట్టుబడి అక్క చెల్లెమ్మలకు ఇచ్చిన వాగ్దానాలను నెరవేరుస్తున్నారని, అక్క చెల్లెమ్మల అభ్యుదయ ధ్యేయంగా కృషి చేస్తున్నారని, ఆసరా పథకం ద్వారా రాష్ట్రంలో స్వయం సహాయక సంఘాలకు దాదాపు 87 లక్షల మంది అక్క చెల్లెమ్మలకు 27,168,000 కోట్లు 4 విడతల్లో చెల్లిస్తారని తెలిపారు. మొదటి విడతలో భాగంగా 6,792 కోట్లు జమ చేయడం జరిగిందని, ఇప్పటికే 0 వడ్డీ పథకం కింద అక్క చెల్లెమ్మలకు తరపున 14,000 కోట్ల రూపాయల వడ్డీని జగనన్న ప్రభుత్వం చెల్లించిందని తెలిపారు. జగనన్న ప్రభుత్వం మహిళ అభ్యున్నతి లక్ష్యంగా ముందుకు సాగుతుందని మరియు జగనన్న పాలనలో అమ్మ ఒడి, చేయూత, ఆసరా, 0 వడ్డీ, విద్యా దీవెన, వసతి దీవెన నగదును మహిళ ఖాతల్లో జమ చేయడమే కాక దిశా చట్టం, ఇళ్ల స్థలాలు మహిళల పేరున ఇవ్వడం, వైఎస్ఆర్ భీమా పథకం, 50% నామినేటెడ్ పదవులు ఇవ్వడం, ఆంధ్రప్రదేశ్లో అక్క చెల్లెమ్మల హవా పెరిగిపోతుందని వారు గర్వంగా తలెత్తుకొని తిరగగలుగుతున్నారని తెలిపారు. సమావేశంలో మహిళలు జగనన్నకు జేజేలు పలకగా సీఎం జగన్మోహన్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేసి తమ కృతజ్ఞతలు చాటుకున్నారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ అభ్యర్థి కృష్ణమూర్తి, ఎంపీపీ గోపి, కన్వీనర్ రామకృష్ణ, డివైఎస్ఎస్ ప్రెసిడెంట్ కె కన్నన్ తదితరులు పాల్గొన్నారు. ముగిల్పల్లి గ్రామం నుంచి వచ్చేసిన నా సోదరి సోదరమ్మలు, అక్క చెల్లెమ్మలందరికీ నా నమస్కారాలు. ముఖ్యంగా మొదటగా ఆలస్యమైనందుకు మీ అందరి దగ్గర నుంచి క్షమాపణలు కోరుకుంటూ, మన పార్టీ ఎంత ఈ వర్షమే సాక్ష్యం కాబట్టి ఒక మంచి కార్యక్రమం మనం ఈ రోజు మొదలు పెడతా ఉన్నప్పుడు ఒక మంచి కార్యక్రమంలో మనం పార్టిసిపేట్ చేస్తున్నాం కాబట్టి మన రాజు చల్లగా ఉన్నాడు. దేవుడు చల్లని దీవెనలు మన రాజు మీద ఉన్నాయి కాబట్టి మన రాజ్యం కూడా ఎంత సుభిక్షంగా ఉంటుందని ఆశిస్తూ ఈ కార్యక్రమాన్ని అతి తొందరగా ముగించుకొని అందరూ ఇళ్ళ క్షేమంగా చేరాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. వైఎస్ఆర్ ఆసరా కార్యక్రమానికి వచ్చి ఉన్న మన కుప్పం నియోజకవర్గ ముద్దబిడ్డ భరతన్న గారికి ధన్యవాదాలు. మరి ఈ సమావేశానికి వచ్చిన ప్రతి ఒక్క వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు, ప్రతి ఒక్క లీడర్స్ అందరూ కూడా, మరి మా అక్క చెల్లెళ్ళు కూడా అందరికీ, మళ్ళీ పత్రికలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఈ రోజు ఈ సమావేశంలో మన బెగ్గిలపల్లి గ్రామ పంచాయతీకి వచ్చిన మొత్తం అమౌంట్ మన రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన సంక్షేమ పథకాల్లో భాగంగా జగనన్న అమ్మఒడి పథకం, ఒక 1వ తరగతి నుండి 10వ తరగతి ఉన్న పిల్లలకి 15,000 రూపాయలు, గత సంవత్సరానికి 15,000 రూపాయల తరఫున మన బెగ్గిలపల్లి పంచాయతీకి 32,55,000 రూపాయలు మన పిల్లలకు వచ్చింది. తర్వాత జగనన్న విద్యా దీవెనలు, మరి జగనన్న వసతి దీవెనలు డిగ్రీ చదివిన వాళ్ళకు 20,000 రూపాయలు తప్పన 13,80,000 రూపాయలు వచ్చింది. మళ్ళీ వైఎస్ఆర్ చేత 45 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాలు ఉన్న బీసీ ఎస్టీ ఎస్టీ మైనార్టీ మహిళలకు మొత్తానికి 18,750 రూపాయలు, మహిళలకు అయితే 61 మందికి టోటల్ 11,43,750 రూపాయలు మన బెగ్గిలపల్లి పంచాయతీ రావడం జరిగింది. బెగ్గిలపల్లి రైతుల సంఖ్య 325, గోగడుపుల రైతు 104, 704, మొత్తం కలిపి 1,166 వైఎస్ఆర్ రైతులు మొత్తం డబ్బులు 1,63,24,000 రూపాయలు కూడా రైతు భరోసా తరఫున రైతులకు అందడం జరిగింది. వైఎస్ఆర్ పింఛన్ కానుకలు 65,000. రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. నాణ్యతకు నమ్మకానికి మారుపేరు విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్.
ఇండిపెండెంట్ హౌసెస్, అపార్ట్మెంట్స్, విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికీ అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ప్లీజ్ విజిట్ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్, వరటెక్స్ ప్లాజా నియర్ రాధికా థియేటర్, ఈసీఎల్ ఎక్స్ రోడ్, హైదరాబాద్. కాల్ టు 9100885512, 9100885.